ముఖ్యంగా తమ్ముళ్ళు ఒక్కసారి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి 2017 మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నేను వస్తే 200 యూనిట్ వరకు కరెంటు బిల్లు లేదు అన్నాడు. అదే విధంగా నేను వస్తే ప్రతి ఒక్క రైతుని నేను 2 చేతులతో ఆదుకుంటానని చెప్పి 2 కాళ్ళతో లాగిచ్చి తన్నాడు. అదే విధంగా ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఆయన వేసిన మార్పి జగన్మోహన్ రెడ్డి ఇసికి మాపి ఈ రకంగా రాష్ట్రాన్ని అల్లుకుల్లోలం చేసి మన నియోజకవర్గాన్ని తొక్కేశాడు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మన జన సైనికులు టీడీపీ అందరూ ఏకమై అతన్ని ఓడించాలంటే మనం ముందుకు రావాలా. ఎస్సీ సభల నిధులు 60,000 కోట్లు ఆయన అకౌంట్ కు నలుపుకున్నాడు. మరి ఎస్సీకి లోన్లు లేవు, ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేవు, ఏమి లేవు. ఇవాళ ఈ నియోజకవర్గంలో ఎస్సీ తమ్ముడిని 5 సావగొడతం జరిగింది. ఈ కిలాడి రోషయ్య అలాంటి వ్యక్తికి మనం ఓటేస్తే మన గ్రామాలు ఉండవు, ఎస్సీ తమ్ముడు అసలు ఉండరు. ఆలోచించి మనం ఓటు ఎవరికేయాలి, తన్నే పొడిచే దుందుకేయాలా, చక్కగా పాలించే మంచి వ్యక్తికేయాలా ఆలోచించి మీరంతా అగ్యంతో మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.